ఈరోజు వెజిటబుల్ బిర్యానీ చేసుకుందాము. దానికి కావాల్సినవి ఉల్లిపాయల పొడవు కట్ చేసుకున్నాయి, క్యారెట్, బంగాళదుంప, టమాటా, పచ్చిమిరపకాయి, దాచిన చెక్క, లవంగాయలు, 4 మిరియాలు తీసుకున్నాను, యాలుక్కాయలు, బియ్యం కడిగి నానపెట్టుకున్నాయి, చిక్కుడు విత్తనాలు నానబెట్టి ఉడకబెట్టుకున్నాను, అవి ఉన్నాయి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకుందాము. బటర్ వేసుకుందాం, కొంచెం నూనె వాటర్ లేదు, బటర్తోనే చేస్తున్నాను. ఎందుకంటే వెజిటబుల్ బిర్యానీ కానీ ఏ బిర్యానీ అయినా బటర్తోనే బాగుంటాయి. ఇది వేడైనాక, వేడైంది, దాచిన చెక్క, మిరియాలు, యాలక్కాయలు, లవంగాయలు తీసుకున్నాను. వీటిని కాస్త వేయించుకుంటాను, ఎక్కువ అవసరం లేదు, కొంచెం చాలు. మొత్తం దీంట్లో ఒక అల్లం చిన్నల పేస్ట్, పొడి మసాలా కూడా కావాలి. ఇట్లా అవి వేగినాక ఉల్లిపాయలు, ఇవి మటుకు అన్ని పచ్చివే తీసుకుంటున్నాను. పచ్చిమిరపకాయ వీటిని వేయించుకుందాము. వీటిని వేగేటప్పటికి నేను ఇటు పక్క కుర్మా చేసుకుంటున్నాను. దానికి ఎలా చేయాలనేది చెప్పటం లేదు, ఎందుకంటే ఎవరికైనా కావాలి అంటే కింద కామెంట్లో రాయండి, చేసి చూపిస్తాను. నేను వెజిటబుల్ బిర్యానీ వరకే చూపిస్తున్నాను. ఎప్పుడు చెప్పినట్టే ఉల్లిపాయలు వేగటానికి కొంచెం ఉప్పు తీసుకుందాము. ఇప్పుడు దీంట్లో క్యారెట్ సన్నగా పొడవు కట్ చేసుకోవాలి, బంగాళదుంప, ఇప్పుడు ఇవి కూడా కాస్త వేయించుకున్నాము. ఇవి ఇంకొక 2 నిమిషాలు వేయించుకుందాము. ఇప్పుడు అల్లం చిన్నులపై టేస్ట్, నేను 2 స్పూన్స్ తీసుకున్నాను. అంటే కొంచెం ఎక్కువ తినే వాళ్ళు కాస్త ఎక్కువ వేసుకోవచ్చు, నాకైతే సరిపోతుంది. అయినాక టమాటా, నేను చిక్కుడు విత్తనాలు మటుకు లాస్ట్లో వేస్తాను, ఎందుకంటే వాటర్ మరిగినాక వేస్తాను, అవి ఉడికినయే, అందుకని తర్వాత వేస్తాను. ఇది కాస్త వేయించుకుందాము.
ఈ విధంగా మొత్తం వేగిన తర్వాత దీంట్లో నేను ఇప్పుడు ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి మనం 3.5 గ్లాసులు నీళ్లు తీసుకుందాం. ఇలా 1, 2, 3, 3.5 అంతా కలుపుకొని ఉప్పు వేసుకుందాం. ఉప్పు మనం ఇప్పుడే సరిపడినంత వేసేసుకోవాలి. కాస్త మొత్తం కలిసిన చెక్ చేసుకోవచ్చు ఉప్పు, ఎందుకంటే చూసి వేసుకోండి. ఉల్లిపాయలు వేగేటప్పుడు కాస్త ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసి వేసుకోండి. ఇప్పుడు పొడి మసాలా, ఇది బాగా మరగనిద్దాము. ఎందుకంటే నేను బాస్మతి తీసుకున్నాను కాబట్టి, బాస్మతి రైస్ కాబట్టి పాటు కాస్త తక్కువ పడతాయి. ఇవి బాగా మరగనిచ్చుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. ఇలా ఈ విధంగా మరుగుతున్నాయి చూడండి. ఇప్పుడు ఇలా మరిగేటప్పుడు బాస్మతి రైస్ 1/2 గంట ముందు నీళ్ళలో నానబెట్టుకున్నాయి తీసుకున్నాం. నీళ్ళు తీసేసి వీటిని కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో ఇవి చిక్కుడుకాయ విత్తనాలు నానబెట్టినవి కూడా వేసేసుకుందాము. వేసుకొని కలుపుకుందాం ఒక్కసారి. కలిపి మూత పెట్టేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకొని చూసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం ఒక్కసారి. కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, కొత్తిమీర కావాలంటే కొత్తిమీర, పుదీనా కావాలి. నేనైతే కొత్తిమీర తీసుకుంటున్నాను. కొత్తిమీర ఒక్కసారి కలుపుకొని కొత్తిమీర కలిసేదాకా ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. 5 నిమిషాలు అయింది కాబట్టి ఒక్క 2 నిమిషాలు టైం తీసిందా ఉంచుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి చూసుకుందాం. ఒక 2 నిమిషాలు చాలు. ఇప్పుడు ఫస్ట్ 5 నిమిషాలు ఉంచుకున్నాము. 5 నిమిషాల తర్వాత కొత్తిమీర మూత తీసి కలుపుకొని కొత్తిమీర వేసుకున్నాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉంచుకున్నాం కొత్తిమీర వేసినాక. ఇప్పుడు
ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు ఉంచుకుందాము. 2 నిమిషాల తర్వాత రెడీ అయింది, ఎందుకంటే మనకి ఇంకా తేమ తీయటం ఒక్కటే మిగిలిపోయింది. ఒక 2 నిమిషాల్లో 10 కూడా తీస్తుంది, సరిపోతుంది. ఒక 2 నిమిషాలు ఆగి మళ్ళీ చూద్దాం. ఇప్పుడు చూద్దాం ఓపెన్ చేసి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. ఇది ఈ విధంగా ఉంది కాబట్టి ఆరిపోతే ఇంకా పొడి పొడిలాడుతా బాగుంటుంది. ఇప్పుడు కూడా పొడి పొడిలాడుతా ఉంది చూడండి. వెజిటబుల్ బిర్యానీ రెడీ అయింది. ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.